కురుపం డివిజన్ దుగ్గిలో గ్రామ పంచాయతీ ప్రణాళిక సమావేశం హాజరైన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులు. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా కొమరాడ మండలం దుగ్గి గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొమరాడ మండలంలో ఉన్న ప్రభుత్వ డిపార్ట్మెంట్ అధికారులు హాజరయ్యారు. కొమరాడ మండలం డిప్యూటీ తహసీల్దార్ ఆవాల సూర్యనారాయణ గారు మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రజలు, నాయకులు, సర్పంచులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, అలాగే మిగతా ప్రభుత్వ డిపార్ట్మెంట్ వారు ఈ గ్రామ సభకు హాజరవడం జరిగింది. ఈ గ్రామం యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఈ గ్రామానికి ఏం అవసరమో ఆ కార్యక్రమాలన్నీ ప్రణాళిక రూపొందించడానికి ప్రత్యేకంగా ఈ సమావేశం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి ఈ దుగ్గి గ్రామం సంబంధించి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా కొమరాడ మండల తహసీల్దార్ ఆఫీస్ నుంచి నా డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నన్ను నియమించడం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇది ముందస్తు ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఈ గ్రామ సభ మనం పెట్టుకోవడం జరిగింది. మరి గ్రామంలో అందరినీ కూడా సమావేశపరిచి నాయకులు, పూర్వం ఉన్నటువంటి పాత సర్పంచ్ గారు ఉన్నటువంటి, అలాగే గ్రామ పెద్దలు ఉన్నటువంటి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, అలాగే మిగతా డిపార్ట్మెంట్లు అందరి నుంచి కూడా ఈరోజు సమావేశపరిచి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని మన గ్రామానికి ఏటైతే అవసరమో ఆ కార్యక్రమాలంతా మేము ప్రణాళిక రూపొందించడానికని ప్రత్యేకంగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మరి ఇక్కడ ప్రజలు ఏవైతే అడిగారో అవి ప్రయారిటీ బేస్ మీద, ముఖ్యంగా ఈ గ్రామానికి అవసరమైనటువంటి బల్బులు అవనివ్వండి, శుభ్రత గురించి ఏదైతే ఉందో దాని గురించి పరిశుభ్రత వివరాలు, అదేవిధంగా కాలువలు పోడ్చడము, ఇవన్నీ కూడా కారు పూడికి తీయించడము, అదే కార్యక్రమంలో ముఖ్యంగా పట్టాలు కొన్ని అవసరమని గ్రామ ప్రజలు కూడా తెలియపరిచారు. వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తహసీల్దార్ దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఇక్కడ మేము చర్చించుకొని ఏదైతే అత్యవసరమైన ప్రణాళిక ప్రకారంగా తయారు చేసుకొని దానికి ఈ రకమైనటువంటి తీర్మానం చేసుకొని మరి ఈ గ్రామ సభని మేము జరుపుకుంటున్నాము అని తెలియపరుస్తున్నాము.